మనము ఒకళ్ళ తాన బాకీ ఉన్నాం ఓ పదివేలు అప్పు తీసుకున్నాం వెనకటి ఎప్పుడో అసలు మిత్తు కలిపి బాగానే అయింది ఇప్పుడు కడదామంటే వెళ్తలేవు అట్లనే గొట్టలేం అప్పుడు ఏం చేస్తాం అప్పిచ్చిన మనిషి ఇంటికి పోతాం అన్నా అన్న అదనకు నువ్వు అప్పించి నన్ను ఆదుకున్నవే కానీ నేను మొత్తం గట్టలేకపోతున్నా కొంత ఇస్తా కొంత తీసుకో అన్న నీ కాలు మొక్తనే జర చూడే అని బతిలాడతారు ఇక మరి తక్కువ చేస్తాడా లేదా అనేది ఆ మనిషి ఆ మనిషి తన మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా గిసంంటిదే కాకుంటే అప్పు తీసుకున్నదేవలు ఎవరు అప్పిచ్చిండెవలు అనేదే అస్సలు వార్త బ్యాంకోళ్ళు ప్లీజ్ ప్లీజ్ అని బతిలాడుతుండ్రని కనికరం చూపించిండు మల్లయ్య తాత అప్పు సుక్కున అప్పు గిన్న ఏంది అని మీరు అయ్యారు ఏం లేదులా నన్ను మీతో చేయనిస్తలేరు అని ఒక ఆఫర్ ఇచ్చిండు బ్యాంకులకు వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందాం రాండ్రీ అని పిలుస్తుండు ఇంతకు వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏందో తెలుసునా తీసుకున్న అప్పు కట్టలేని పరిస్థితి ఉన్నోళ్ళ మీద బ్యాంకు చూపించే దయ అంటే ఇప్పుడు మల్లయ్య తాత తొమ్మిది వేల కోట్లు తీసుకుంటే మిత్తితోని కలిపి ఓ పద్దెనిమిది కావచ్చు లోన్లు తీసుకొని మొత్తం లాస్ అయినా బీడి బికారు బతుకుతున్నా మీరే నాకు దిక్కు అని బ్యాంకుల ముంగట ఏడిస్తే మనోళ్ళ గుండెలు మంచు గుట్ట కరుగుతాయి మీత్తి కాదు కదా అసల్లా కొసరు అంటే ఓ వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో వాడేస్తాడు సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నమని బ్యాంకు ఆడికే మురుస్తారు గద అన్నట్టు మల్లయ్య తాత ఇస్తున్న ఆఫర్ కాబట్టి బ్యాంకు కూడా వన్ టైం సెటిల్మెంట్ కి ఓకే అనొచ్చు కూడా అయ్యో ఒక్కని మీనా గంత పైకి మిలిచిపెడితే ఎట్లా బ్యాంకులు మునుగయా అని మీరు ఫీల్ అయ్యారు దేశంలో మైసయ్యలు యాదయ్యలు ఎంకాయలు ఉన్నదెందుకు మందు మల్లయ్య ముంచింది కట్టదు అందుకే కదా పది కిస్తీల ఎల్లి ఎల్లక ఒక్కటి కట్టకున్నా కచ్చి ఇంటికి తాళం పెట్టి ఆస్తిని అర్రాసి వాడతారు మనకుండే కిసోటి సెటిల్మెంట్ సాన్సులు సచ్చుకుంటా కట్టాల్సిందే కట్టకుండా ఇజ్జత్కి చావాల్సిందే ఈ సొంటి మోతవర్లె కొట్టిన కోట్లు రావడతందుకే ఎక్కువ మాటలు తీస్తే చార్జీలు బ్యాలెన్స్ లేకుంటే పెనాల్టీలు ఇట్లా దిక్కుమాలిన రూల్స్ పెట్టి మన గుండ్లు గీకేది